ఇక మీ నొప్పులు శాశ్వతం అగస్ట్ సంక్షోభం అని చెప్పి మధ్య మీ నేతలు కొత్త కొత్త పదం ఎత్తుకున్నారు మీరు కూడా నిన్న మాట్లాడారు ఏంటి అసలు ఈ అగస్త్ సంక్షోభం ఏంటి అగస్ట్లో కాంగ్రెస్ ఏమన్నా కూలగొట్టబోతుందా బీజేపీ ఇనే యాక్షన్ ప్లాన్ సార్ ఇప్పుడు స్వయంకృత అపరాధం రాజకీయాల్లో హత్యలు ఉన్నాయి సార్ ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి మీరు చేసినటువంటి పొరపాట్లకి మీరే బలి అవుతారు తప్ప ఇంకొకరు బలిగారు సరే సార్ నేను కర్మసిద్ధాంతాన్ని నమ్ముతా శ్రీధరణ ఓకేనా ఇంతకుముందు దేవుని దగ్గర ఈ కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇట్లాంటి లేకపోయాడు చిత్రగుప్తుడు ఒక్కడే ఉంటుండే పాపని రాస్తూ ఉంటుండే అందుకని వెనకటికి మీ నాయనో మీ తాతన ఏం చెప్తారంటే శ్రీధర్ తప్పు చేయకురా తప్పు చేస్తే నీ పిల్లల పిల్లలు కుసూరు తాకుతుందిరా బాబు అని చెప్పేటోళ్ళు కానీ ఇప్పుడు దేవుడు కూడా హుషారాయండి దేవుని దగ్గర కూడా ల్యాప్టాప్లో వచ్చింది నీ లెక్క నీకే చెప్తున్నాడు పాపం పిల్లల్ని ఎందుకు కోసపెట్టాలని శ్రీధర్ తప్పు చేస్తే శ్రీధర్కే ఇస్తా ఉన్నాడు అట్లా కాంగ్రెస్ ఏమైనా తప్పులు చేసుకుంటే వాళ్ళే అనుభవిస్తారు అయితే ఇక్కడ ఆగస్టుకి ఎందుకు లింక్ అవుతుందంటే రేవంత్ రెడ్డి గారి ఆరిజిన్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఎడమకు కుడి పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా కంఫర్టబుల్గా లేనట్టు కనబడుతున్నారు కాబట్టి ఎవరు ఎవరు ఇద్దరు పదే పదే చెప్తున్నారు ఎడమకుడి మీరు రోజు టీవీలు చూస్తుంటారు కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు ఎడమ చేతి ఎవరున్నారు కుడి చేతి ఎక్కున్నారా రేపు రేపు చూడుండ్రి వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నాయి వాళ్ళు ఎట్లున్నారు చూడుండ్రి ఉదాహరణకి నెంబర్ టూగా ఈ పక్కన బట్టి గారు కూర్చుంటారు బట్టిగారు మొన్న సిపిఎం పార్టీ ఆఫీస్కి పోయరు మాకు మద్దతు ఇగిరి నరేంద్ర మోడీ నోడగొట్టాలని ఇక్కడ గారు అడుగుతున్నారు ఇదే టైంలో అదే రోజు సేమ్ టైంలో ఈ పక్కన రేవంత్ రెడ్డి గారు అడిగిపోయారు ఏడికి ఆ పక్కన ఉన్న రాష్ట్రానికి పోయారు కేరళకు పోయారు కేరళకు పోయి పినరసు విజయన్ అనే ముఖ్యమంత్రి నోటికి ఎంత వస్తే అంత తిట్టిండు కమ్యూనిస్టు వాళ్ళు అవినీతి పరులు దొంగలు కమ్యూనిస్టులు వీళ్ళు ఏదో రకరకాలైనటువంటి మాటలు తిట్టరు సో ఇది కం ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది ఒకటి ఇక్కడ బట్టి విక్రమార్ గారిది ఒకటి ఉంటుందా సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే ఉండాలి ఏజెండా కాంగ్రెస్కు కమ్యూనిస్టులు దోస్తులు అయితే తెలంగాణలో దోస్తులు కావాలి ఆంధ్రప్రదేశ్లో దోస్తులు కావాలి తమిళనాడులో కూడా దోస్తులు కావాలి ముఖ్యమంత్రి గారికి దోస్తులు కావాలి ఉప ముఖ్యమంత్రికి కూడా దోస్తులు కావాలి ఉప ముఖ్యమంత్రి ఏమో మీరు దేశభక్తులు రానరి రాని్రీ మాకు సపోర్ట్ చేయరు అంటాడు ముఖ్యమంత్రి పోయే వాడు దొంగ అని వస్తా ఉన్నాడు నేను ఎందుకు చెప్తా అన్న వాళ్ళ మధ్యన గ్యాప్ ఉందా లేదా అనేది వాళ్ళు మాట్లాడుతున్న పనులతోటి కనబడుతుంది కదా ఈ గ్యాప్ని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నా నాకేం అవసరమన్నా మాకేం అవసరం అన్న నువ్వు ఒక మాట చెప్పినావు నువ్వు ఏమని చెప్పినావు ఎవడన్నా ఎమ్మెల్యే పార్టీ మారితే రాళ్ళతో కొట్టు చంపమని చెప్పినావు అదే ఏమన్నావు మూడు నెలలు దాటినాక ఇవ్వాలా నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని కాదు ఎలక్షన్ కూడా వచ్చింది నేను పీసీసీ ప్రెసిడెంట్ పనిచేస్తా నేను రేపటి నుంచి గేట్లు తీత్తా అన్నావు రెండు జరుగుతాయి సచిన్ గారు మీరు అర్థం చేసుకోవాల్సింది గేటుకు ఇటు కొందరు ఉన్నారు గేటుకు అటు కొందరు ఉన్నారు మీరు మధ్యలో గేటు ఉంది పోయి గేటు తీసిరు సచిన్ ఉద్దేశం ఏంటంటే అవతల ఉన్న వాళ్ళు యువతలకి రావాలనేది కోరికతోటి సచిన్ గేట్ తీసిండు కానీ యువతలు వాళ్ళు అవతల పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సచిన్ మీదనే ఉంటుంది పోతే ఏం చేస్తారు ఎవరు వెళ్ళేవాళ్ళు నాకెందుకన్నా వాళ్ళని నడుతూ చెప్తారు వాళ్ళే చెప్తారు నేనట్టు చెప్తాను కాదు ఎంత ధైర్యంగా కాలం సరే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి కంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు వాళ్ళు మేమే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు అనుకున్నారు ఆశపడ్డారు తప్పనిసరి పరిస్థితులలో అధిష్టానం చెప్పిందని నోరు మూసుకొని రేవంత్ రెడ్డి గారికి కుడి ఎడమలుగా కూర్చుంటున్నారు సో ఎవరికైనా అన్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కావాలనిపిస్తుంది మంత్రి అయినాక ముఖ్యమంత్రి కావాలనిపిస్తుంది అట్లా ఆ పక్కన కూర్చున్న వాళ్ళు మేము అరే నినాకం వచ్చి మా కుర్చి గుంకుపోయినా బాధపడుతున్న వాళ్ళు కాంగ్రెస్లో చాలా మంది ఉన్నారు కొంతమంది ఆన్ రికార్డ్లో మాట్లాడతారు కొంతమంది ఆఫ్ ది రికార్డులో మాట్లాడతారు వాళ్ళెవరో నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఎందుకన్నా నాన్నోటితోటి చెప్పిస్తారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది